राष्ट्र ప్రభుత్వం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు డైరెక్టర్లు కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒంగోలు స్థానిక A1 ఫంక్షన్ హాల్ నందు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు। ముందుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి జీవితమంతా రుణపడి ఉంటామని అన్నారు। ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్బోన్ అని చెప్పి బీసీలను గుర్తించిన జగన్ మోహన్ రెడ్డిని బలపరచాలని తెలిపారు। బీసీలను గుర్తించిన ఘనత దేశంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు। అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఆదిమూలపు సురేష్ సమక్షంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు। ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గం శాసనసభ్యులు టీజార్ సుధాకర్ బాబు, కనిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, పూతల సునీత, అద్దెంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఆర్ఏవైసీ కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర వైసీపీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్తో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు। మనందరం ఈ రోజున ఇక్కడ కూర్చోడానికి వైఎస్ఆర్ కుటుంబం పేరుతో మనకి ఇంత బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియమైన నాయకులు రాజశేఖర్ గారు, పూలే గారు ఏం చెప్పాడో అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అవలంబించాడు। బాబాసాహెబ్ అంబేద్కర్ అవలంబించిన విధానాలు ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు అని అంటే అది పూలే గారి ద్వారా సభాముఖంగా మీ అందరికీ చేతులు జోడించి మనం చూస్తాం। ఏ నాయకుడైనా రాష్ట్రాన్ని పరిపాలించినా దేశాన్ని పరిపాలించినా నేనైనా లేదా మాన్య మంత్రి వారైనా ఎవరం రోజు మీకు భోజనం పెట్టలేదు లేదా మీ బిడ్డలకు సంబంధించిన స్కూల్ ఫీజులు కట్టలేదు। కానీ రాజ్యాన్ని పరిపాలించే రాజు మంచివాడైనప్పుడు, ఆ రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పినప్పుడు అలనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క సమయాన్ని చూశాం। ఆ సమయంలో సామాజిక న్యాయం అంటే ఏంటో నేర్చుకున్నాం। అన్ని కులాలకు సమానమైన రాజకీయ ఆర్థిక సామాజిక ప్రాతిపదికను చూశాం। ఈ రోజున శాసనసభ్యులైన మాకే తెలియదు 139 కులాలు ఉన్నాయి। మీ నాయకత్వాన్ని కాపాడుతాం, మేమందరం ఏకమవుతాం, కుసం కుసం కలుపుతాం నమ్మిన సిద్ధాంతం కోసం। ఆనాడు జగన్ పుట్టారుగా, ఈనాడు టీఆర్ ఉన్నట్టుగా మేమందరం మీకోసం ప్రాణాలు అడ్డం పెడతాం। మా దగ్గర డబ్బులు లేవు, అవకాశాన్ని దొరకపుచ్చుకోవాలి। ఆత్మ గౌరవాన్ని నింపుతూ ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఈ పదవుల ద్వారా మన కులానికి మన సమాజానికి మనవంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా అంటే ఇది నామినేటెడ్ పదవి। ఈ నామినేటెడ్ పదవి నుంచి మీరు ఈ రోజు ఒక ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోవాలి। ఈరోజు చెప్పినట్టు మరి బాబాసాహెబ్ మరి అంబేద్కర్ గారు జ్యోతి భూములే గారు చెప్పినట్టు ఈరోజు మనం రాజ్యాధికారం వైపు అడుగులేస్తేనే సమాజం అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి। ఈరోజు అధికారంలో ఉన్న చెప్పి అధికారంలో వచ్చి పదవి తీసుకోవడం తర్వాత కష్టకాలంలో వెళ్ళిపోవడం కాదు, ఎప్పటికీ కూడా మనం జగన్ అన్నకు అండగా ఉండాలి। ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ మనం ముందుకు పోలేప్పుడే ఖచ్చితంగా ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీసీకి ఈరోజు డైరెక్ట్ లేకుండా జరిగింది। వాళ్ళందరూ కూడా ఇంకా బీసీని చైతన్యంతో తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటా ఉన్నా। మీకు ఇచ్చినటువంటి పదవుల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ఉన్నతమైన పదవులు పోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా। ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో బీసీ ఎక్కువ శాతం బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేవాళ్ళు। బీసీని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ఉద్దేశం మన జగన్మోహన్ రెడ్డి గారు ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని చెప్పి కూడా సభాపతి చేస్తున్నాం।